విశ్వం వాయిస్ సిఏటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా సేవ్ ఇండియా కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తొండంగి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. సిఏటియు మండల కార్యదర్శి నక్కెల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్ర విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి కార్మికపై భారాలు తగ్గించాలని స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని బిల్లింగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాధానం కామేశ్వరి శాంత సుభలక్ష్మి చల్లారత్నం రమణమ్మ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండి సార్. కార్మిక సమస్యల వెంటనే కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ఏం చేస్తారండి ఇయరేనా చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి వంట గ్యాస్ ధరలను తగ్గించాలి వంట గ్యాస్ ధరను తగ్గించాలి వంట గ్యాస్ ధరలను కార్మికులపై భారాలను తగ్గించాలి కార్మికులపై భారాలను తొలగించాలి కార్మికులపై భారాలను తొలగించాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆఫ్ చేయాలి దేశ భద్రతకు నష్టం చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి దేశ భద్రతకు నష్టం కలిగించే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి పోరాడతాం సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం సమస్యలు పరిష్కరించేంత వరకు కొనసాగించాలి బిల్లింగ్ బోర్డు వెంటనే కొనసాగించాలి సంక్షేమ బోర్డును వెంటనే కొనసాగించాలి బిల్లింగ్ వర్కర్ సంక్షేమ బోర్డును వెంటనే పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు వెంటనే జిందాబాద్ సిఐటియు మాట్లాడి సార్ మాట్లాడితే మాట్లాడి సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా సేవ్ ఇండియా కార్యక్రమం తండింగి మండలం మండల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేయడం కొనసాగుతుంది. ఈ దేశంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. విపరీతంగా ధరలు పెంచి కార్మికులపై అనేక భారాలు వేస్తూ ఉన్నారు. మరోపక్క కార్మిక సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో మూలధనాన్నంతా కూడా కార్పొరేట్లకి పట్టం కడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ మరోపక్క విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న ఈ విశాఖ ఆంధ్రులక్కను కూడా దక్షిణ కొరియాలో ఉన్న పోషక కంపెనీకి దారదత్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు మోయలేని భారాలు నెత్తిన పడతా ఉన్నాయి. మరోపక్క వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగి 1000 రూపాయలు చేరువలో ఉంది. అలాగే ఈ దేశంలో కూడా విపరీతంగా కార్మికులు కష్టజీవులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తక్షణమే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్ర విద్యుత్ సవరణ చట్టం 2020 దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టారో కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలపై ఈ చేసిన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక చట్టాలు బ్రిటిష్ వారితో పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ కార్మికులకు వ్యతిరేకంగా కట్టు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని కార్మికుల పరిస్థితులు మెరుగుపరచాలని అలాగే ఈ రాష్ట్రంలో బిల్లింగ్ వర్కర్ సంక్షేమ బోర్డును కూడా ఆఫ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కమిటీ చేసి ఈ బిల్లింగ్ బోర్డును కొనసాగించాలని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేరకు
राष्ट्र मुफ्ई रे लक्षल मंदिर भवन निर्माण कार्य रोड फस्टे काबी तक बिल वर्क संक्षेम को पुनर्जी कार्मिक जिला पे ईद वेल कोूपय तक परहार कार्मिक अकौंटी को अलगे कार्मिक रिजिस्ट्रेशन का संघाल तुंदर रिजिस्ट्रेशन पूर्ति कार्मिक सभ्यत् इवाली डिमेंड अलगे स्कीम वर्कर् समस्या परकर उद्योग कल रिटर्मेंट कल डिमेंड अलागे राष्ट्र प्रभुत्व प्रवेश संक्षेम पथका स्कीम वर्कर् दूर उवर पेरना वील कष्टा काबटी राष्ट्र प्रभुत्वत संक्षेम पथका अमलो इवन स्कीम वर्कर् संक्षेम पथका अमल को लेने पक्ष में पेदन उद्यम को राष्ट्र व्याप्त कार्मिक संघाली डिमेंड एवर वंटर महिवर निरपेद स्कीम वर्कर् वीलू इन स्थला कार्मिक समस्या परकरे देश व्याप्त आंदोलन भाग में तंडिंग मंडल एमआर आफी दरसन का दल कार्मिक जरूरत जिंदाबाद जिंदाबाद తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ వాలంటీర్లకు ఏఎన్ఎంలకు మండల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మల్లపురెడ్డి సీను మాట్లాడుతూ పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఇందులో భాగంగా గ్రామీణ మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూలు అంగన్వాడీ కేంద్రాలు సచివాలయాల వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పల్లెల్లో రోడ్లపై మురుగునీటి ప్రవాహం ఓ పెద్ద సమస్యగా మారిందని సైడ్ కాలువలు శుభ్రం చేసేందుకు చాలా చోట్ల కూలీలు ముందుకు రాకపోవడంతో అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వాలంటీర్లు రెవెన్యూ సిబ్బంది మండలంలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడైనా సరే ఈ కార్యక్రమంలో ఏ గ్రామంలో
ఎంత దూరం రెవెన్యూ కలెక్ట్ చేసాం అదేమండి ప్రతి గ్రామ సర్పంచ్లతో మాట్లాడి ఆ ఊర్లో కొత్తగా ఉన్నటువంటి ఇల్లు ఎన్ని అది ఖాళీ ఉన్న స్థలాలు ఎన్ని వాటిలో మనం ఎన్ని మొక్కులు వేయాలి తీసుకుని ఎక్స్ప్రెషన్ జనరేట్ చేయండి వాళ్ళు కోరేది అదే మీరు అది ప్రభుత్వ సమయంలో ఎవరు కొనక్కర్లేదు ఫ్రీగా వచ్చారు ప్రభుత్వం వారే ఇస్తున్నారు ప్రభుత్వం వారే నర్సరీ పెంచుతున్నారు ప్రభుత్వం వారే మొక్కలు పంపిస్తున్నారు అది నా సుబ్రహ్మణ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం అదే విధంగా గవర్నమెంట్ ఏఎంసీ చైర్మన్ శ్రీ వనిత శ్రీమతి వందన మేడం గారికి అదే విధంగా పెద్దవారు మన సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ఎండవ గారికి తహసీల్దార్ గారికి గౌరవ సర్పంచ్ అందరికీ విపులంగా విద్యుత్తంగా మాట్లాడారు బట్ సార్ మాట్లాడిన తర్వాత ఎవరు ఎలా మాట్లాడినా చెప్పగానే ఉంటుందండి స్పీచ్ అయినా ఏదైనా ఎవరినైనా సో నాకు సంబంధించినంత వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఎవరి పాత్ర ఏంటి ఈ యొక్క కార్యాచరణను రూపొందించడానికి ఉన్న ప్రధాన కారణాలు ఏంటి వీటికి సంబంధించి మరి కొద్దిగా బ్రీఫ్ గా మనం చర్చించుకున్నామండి ఇది జగనన్న స్వచ్ఛ సంకల్పం అన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక గ్రామం ఏమీ లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అందరి మీద ఉందండి స్వచ్ఛ సంకల్పం మీనింగ్ ఏంటంటే మన యొక్క గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు మనమే దానికి సెల్ఫ్ సఫిషియెంట్ గా మనం కార్యాచరణ రూపొందించుకోవాలి దీనికి అలాగే ఎంఆర్ గో గారికి సర్పంచ్ గారికి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ఇతర అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది అది అందరి ఆరోగ్యంతో ముడిపడి ఉన్న కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గురించి అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మన పరిశుభ్రత మీద బాధ్యత అనేది మన చుట్టూ ఉండే పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మీద బాధ్యత ఉంది ఇప్పుడు నీటి నీటి కాలుష్యానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా నీటి కాలుష్యం వల్ల ఎన్నో అనారోగ్యాలతో బాధపడతారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా నీటి కాలుష్యానికి ఉండే కారణాలు తెలుసుకుని దాన్ని మన నీటిని అది కూడా పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలి అలాగే ఇప్పుడు విలసిమెలిసి అడుగులు వేయాలి ఇప్పుడు తడి చెత్తగా ఉన్నట్టే మన తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ మొక్కలకి ఉపయోగపడే స్టడ్డర్స్ స్టడ్డర్స్ అంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తుంది ఇన్సెక్ట్ ఏంటంటే ఈ సానిటరీ నాప్కిన్స్ ఈ డైపర్స్ ని బురి చేసేది అంటే ఇప్పుడు మన ఎలక్ట్రిక్ స్మశాన్ ఉందని సార్ ఇన్సెక్ట్ సార్ అది ఇన్సెక్ట్ సార్ అలా మన బుక్ వచ్చేస్తుంది అలా దానికి ఎక్కడైతే హై స్కూల్ ఉందో అక్కడ ఇచ్చారు ఇన్సెలెక్స్ ఎక్కడైతే పిహెచ్సి ఉందో అక్కడ ఇచ్చారు ఇన్సెలెక్స్ అది ఆ రెండు కాలేజీలు బేస్ చేసుకుని 4-5 గ్రామాల్లో ఇచ్చారు మిగతా బట్టి కూడా ఇప్పుడు ఈ 100 కార్యక్రమం వస్తుంది దయచేసి మీరందరూ కూడా తిరుగు దృష్టి పెట్టాలి ఏది ఏమైనా గౌరవ సర్పంచులు పాలకం ఉండదు మీరు మేము కలవాలి
ఎప్పుడు పరిస్థితులు ఉన్నాయి వారానికి ప్రతి ఒక్కరికి 100 రోజుల్లో ఒకటి ముఖ్యమైన ప్రణాళిక ముగ్గురు చెప్పవచ్చు వారంలో ప్రతి ఒక్క రోజు మండలంలో ప్రతి నెలకి ఒక రోజు మన సమావేశం సమావేశం అయితే ఆ సమావేశంలో మనం ఈ కార్యక్రమం ఎంతవరకు అమలు జరిగింది ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి చర్చించుకోవడం జరుగుతుంది దయచేసి ఈ దృష్టిలో పెట్టుకోండి కరెంట్ పోయిందా ఇలా ప్రతిజ్ఞ చేసిన కరెంట్ వస్తుంది అప్పుడు మాట విన్నా మాట్లాడేసాను దయచేసి అందరూ మార్గదర్శక సూత్రాలని మీ దృష్టిలో పెడుతున్నాను దానికి ఖర్చు పెట్టని కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ మేడం గారు जगन स्वच्छ संकल्प मेन लिटर फ्री गार्बेज फ्री अंड क्लीन विलेजेस बैठ बहिरंग प्रदेश अनेकू ग्रामी परशुभ्रेवरू परशुभ्रेट ग्राम प्रति आह्वाचाले उद्देश्य तो जगन स्वच्छ संकल्प कार्यक्रम मन मन परशुभ्रता कार्यक्रम में भाग में प्रति मंडल रूम ग्राम सैलक्ट स्वच्छ संकल्प स्वच्छ ग्राम निर्माण भागस्वाम्यों पारिशुद्या जीवन विधान मार्चक मित्र आधार पड़क ग्रामस्थ निर्माणा की कृषि అనారోగ్యం అసంతృప్తులు లేని స్వచ్ఛమైన చూడచక్కని అత్యంత ప్రకృతితో కూడినదిగా మార్చి వారి తరాలకు బంగారు మాటలు రైతుకు పాల్పడుతాను స్వచ్ఛ సంకల్పంలో దీక్ష తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయవరం మండలం సిఏటియూ కార్యదర్శి పలివెల సత్యవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతు కార్మిక ఉద్యోగ సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా ధనిక కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా అమలు చేస్తున్నారని, వీటిని వెంటనే విడనాలన్నారు. అనంతరం షరతులతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండలం సిఏటియూ కార్యదర్శి పలివెల సత్యవతి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి ఆదిలక్ష్మి, సిఏటియూ మండల అధ్యక్షురాలు ఎస్ కృష్ణమూర్తి కుమారి మరియు అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మిడ్ డే మీల్స్ వర్కర్స్, స్కూల్ శానిటేషన్ వర్కర్స్, ఆశా వర్కర్లు, డ్వాక్రా యానిమేటర్లు, వివోఏలు, కార్మికులు పాల్గొన్నారు. పిల్లలు భోజనం పెట్టలేక పరిస్థితులు ఏర్పడ్డాయి భవన నిర్మాణ కార్మికులకి.
పదివేల రూపాయలు ఆ సంక్షేమ బోర్డు నుంచి తీసి కార్మికులకు ఇవ్వండి అనేసి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఇప్పటికీ కూడా పదివేల రూపాయలు కార్మికులకు. మండల కేంద్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడమైంది. ఈరోజు లేబర్ కోర్స్ మొత్తం గవర్నమెంట్ రద్దు చేసింది. ఈ లేబర్ కోర్స్ 45 కోట్లని 4గా మార్చి మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా ప్రైవేట్ ఉద్యోగస్తులకి రావాల్సిన ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం వంటివి అన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంటు మనకి విశాఖ స్టీలు ఆంధ్రుల విశాఖ ఉప్పు ఆంధ్ర ఉప్పు అని మనకి ఒక నినాదం ఉండేది. ఆ విశాఖ ఉప్పును కూడా ఈరోజు ప్రైవేటు పరం చేస్తుంది. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే మామూలు ఉద్యోగులు అయితే కూడా వీధిని పడే పరిస్థితి. వాళ్ళు గత 4-5 నెలల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రదర్శిస్తున్నారు. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అలాగే ఢిల్లీలో వ్యవసాయ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సందర్భంగా ఆ రైతులు అప్పుడే 8 నెలల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. కానీ వాటిని కూడా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఇప్పటికే 700 మంది పైగా రైతులు అక్కడ ఆత్మహత్యలు అయితే మామూలుగా అయితే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 700 మంది వరకు రైతులు చనిపోయి ఉన్నారు. ఆ రైతులు కూడా వాళ్ళ పరిస్థితులు కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ మొండి వైఖరి అవలంబిస్తుంది. అంతేకాకుండా అంగన్వాడీస్కి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి స్కూల్స్లో అన్నీ కూడా మార్పులు చేస్తాం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న చాలా పెద్ద ఎత్తున పోరాటాలు అయితే చేయడం జరుగుతుంది. దేన్ని కూడా గవర్నమెంట్ అమల్లో ఏ చేసిన పోరాటాలు కూడా అమల్లో తీసుకోకుండా తన మొండి వైఖరిని చూపిస్తూ వెళుతుంది. ఇది ఎక్కడితో ఆకపోతే మేము ఇంకా ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఇంకా ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ అవకాశం ఆల్ ఇండియా పిలుపులో భాగంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమం మండల కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతు నూతన వ్యవసాయ 3 చట్టాలను కూడా రద్దు చేయాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిలుపుదల చేశారు, దాన్ని వెంటనే కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిలుపుదల చేయాలని, అలాగే భవన్ స్కీమ్ వర్కర్లు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి, అంతేకాకుండా కరోనా నేపథ్యంలో చనిపోయిన స్కీమ్ వర్కర్లకి అందరికి కూడా 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులది సంక్షేమ బోర్డు గతంలో ఏవైతే క్లెయిమ్లు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలనేసి కోరుతూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కాజలూరు మండలం తనుమల్ల గ్రామానికి చెందిన దార్ల ఉత్తర కుమార్ రోజువారీ కూలీ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. అతనికి భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఒకరోజు యథావిధిగా రోజువారీ కూలీ పని చేసుకుని తరుణంలో ఒక ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిని గత 4 సంవత్సరాలుగా మంచానికే పరిమితం కావడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవ్వడం గమనించిన చేయూత స్వచ్ఛంద సంస్థ వెంటనే స్పందించి వారికి ఉపాధికి కల్పనకై 45,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి కిరాణా షాప్ పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, సెక్రటరీ అలీం, కోఆర్డినేటర్ నాగేంద్ర, రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి, రామచంద్రపురం పట్టణ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, జాన్సన్ గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ ఇంజక్షన్ 74 అవర్స్ 72 అవర్స్ 3 రోజులు లోపు చేయాలి.
అమ్మా సర్పంచ్ గారు అక్కడ నుంచి అమ్మా దారిలో సత్య దుర్గా అండి. అవును సార్. నేను మాస్క్ పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోండి. పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి. ఇలాగ సాయం చేయరాని బాబు నాకు కాకినాడ రవికుమార్ గారు కథ ఇలాగ శ్రీయోత నుంచి నాకు ఇలాగ సహకారం చూపించేశారు. ఇలాగ అందరికీ ధన్యవాదాలు. మన పరిస్థితి ఏంటంటే ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి భరోసా కల్పించడం. తర్వాత మనం వాళ్ళకి ఏం విధంగా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి అమ్మ మీరు ఏం చేసుకోవాలని బట్టి కొన్ని మాకు వచ్చిన ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి కదండి ప్రయారిటీ మేరకు ఏది బాగా. అలాగే మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి కొన్ని ఇంకా లేట్ అయ్యింది. చాలా వరకు కొద్ది ఎర్లీ స్టేజ్లో ఉన్నాయైతే మనం రికవరీ చేయించిన దాఖలు కూడా ఉన్నాయి. ఇంకా మేము 32 కేసులు టేకప్ చేసిన 32 కూడా సక్సెస్ అయ్యింది. పట్టుకోమ్మా పంచాయతీరాజ్లో గత 25 ఏళ్లుగా పదోన్నతులు లేక ఒకే స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రుల
చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల శాఖలోని అనేక మంది ఉద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ రాజ్ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ ఆనందబాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, అంతేకాక అన్ని పోస్టులలో ఖాళీలు భర్తీ కాబడి ప్రభుత్వ పథకాలు కూడా మరింత వేగంగా సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి ప్రతి ఒక్క పంచాయతీ రాజ్ ఉద్యోగి చిత్తశుద్దితో పునరంకితమై పని చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతున్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి శివప్రసాద్, సురేంద్ర, బిందు, పద్మజ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల భవితవ్యంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాతిలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకటేగౌడ గారు వీరి సహకారంతో ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు కల్పించేటటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. మరి గత 25 సంవత్సరాలుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కీలకంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి పదోన్నతులు కల్పించడంలో కొన్ని రకాల సమస్యలు రావడం, అవన్నీ కూడా అపరిష్కృతంగా కొన్ని దశాబ్దాల తరబడి ఉండడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను మరి పరిష్కారం చేసే విధంగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లా సభవరం మండల కేంద్రంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు ప్రభుత్వం విడుదల చేయాలని, అందుకు నిరసనగా సిపిఎం అనుబంధ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు అంతా సభవరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సభ్యుడు గండి నాయన బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిది పస్తులుండి పనిచేయాలని ప్రశ్నించారు. కింద నెలలో ఇచ్చిన సమస్య పరిష్కారం వెంటనే చేస్తామని చెప్పేసి నిధులు వచ్చున్నాయి, నిధులు వెంటనే మేము డ్రా చేస్తాం, ప్రతి ఒక్క పంచాయతీ వర్కర్కి ఈ జీతాలు మేము వేసేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగారు, జీతాలు పడ్డాయి తీసుకొని ఏదో మేము భత్యం చేసుకుందాం అని చెప్పేసి తిరగడం జరిగింది, ఇవ్వలేదు. ఇప్పటి వరకే నెల పూర్తయింది, 2వ నెల వచ్చింది, ఇప్పటికి 6 నెలలు 7 నెలలు 8 నెలలు జీతాలు ప్రతి పంచాయతీ కార్మికుడికి కూడా రావాలి. వాళ్ళు సమస్య వచ్చిందంటే ముందుండే ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు, వాళ్ళకి భద్రత లేదు, ఆకలితో వాళ్ళు పని చేయాలంటే చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది వాళ్ళకి. ఈ పంచాయతీ కార్మికుల జీతభత్యాలు చెల్లించాలి, బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అనేక దఫాలుగా ఎంపీడీఓ గారిని కలిసాము, వాళ్ళకి విన్నవించాం, డిపిఓ గారిని కూడా కలిసాం, వారు వెంటనే పేమెంట్లు చేస్తామని చెప్పి చెప్పారు. కొన్ని మండలాల్లో అయితే పేమెంట్లు అయినాయి, ఉదాహరణ కేకోట్పాడులో పేమెంట్ అయింది, అక్కడ కూడా మేము యూనియన్ మేమే చూస్తున్నాం. మరి ఇక్కడ మాత్రం ఎన్ని దఫాలు చెప్పినా సరే పేమెంట్ మాత్రం జరగట్లేదు. మరి చేస్తున్నాము, అక్కడ ఉన్నాయి పెండింగ్ అంటున్నారు, ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది పని చేయించుకున్నటువంటి అధికారే వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ అది చేయకుండా మేము చేస్తాం చేస్తామని ఎన్ని రోజులు తిరుగుతారు. ఈరోజు అసలు దేశవ్యాప్తంగా నిరసన దినం, సేవ్ ఇండియా పేరు మీద దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి నల్ల చట్టాలను రద్దు చేయమని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు కానీ పంచాయతీ కార్మికులు కానీ మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు సక్రమంగా ఇవ్వకుండా అనేక స్కీములకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. రోజు పేపర్లో చూస్తే మీకు విశాఖ జిల్లా పరవాడ మండలంలో ముత్యాలమ్మపాలెం గ్రామ బండారు అప్పల నాయుడు ప్రెస్ మీట్లో కరుణ ఆక్వా ఫామ్ రొయ్యల చెరువులను చదును చేసి ప్లాట్ చేసి ముత్యాలమ్మపాలెం పంచాయతీ మరియు తిక్కవాణిపాలెం పంచాయతీ మత్స్యకారులకు పంచిపెట్టి కోటీశ్వరులను చేస్తాను,
బండారు అప్పలనాయుడు పత్రిక ప్రకటన మా మత్స్యకారులను నమ్మించి మోసం దాకా చేయడమే బండారు మోసపూరిత ఉద్దేశం. నాడు మీ తండ్రి ఎక్స్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మత్స్యకారులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫార్మా కంపెనీలలో కుమ్మక్కై మోసం చేశారు. నేడు నువ్వేమో మత్స్యకారులకు ఇళ్ల పట్టాలను ఇస్తానని మత్స్యకారులను కోటీశ్వరులను చేస్తానని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నావు. మీరు మాట్లాడే మాటలు ఏవైనా అర్థం పర్థం ఉందా బండారు అప్పలనాయుడు అని ప్రశ్నించారు. నువ్వు నీతో చెప్తా ఉన్నావు, నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నీ డబ్బు పిచ్చేంటో. గత 5 సంవత్సరాల క్రితం ఈ పెందుతు నియోజకవర్గం మొత్తం కోడే కూసిన దాఖలు ఉన్నాయి. అటువంటి నువ్వు నిజాయితీ పరుడైనా మత్స్యకారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు రొయ్యల చెరువుల మీద నువ్వు చేసినటువంటి ప్రకటన నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మత్స్యకారులంతా ఇవాళ ప్రెస్ మీట్లో తిక్కువనపల్లి సర్పంచ్ గారు, ముచ్చాలంపల్లి సర్పంచ్ గారు, మత్స్యకార వార్డు మెంబర్లు, మత్స్యకార నాయకులు, కోఆపరేటివ్ ప్రెసిడెంట్లు అందరూ హాజరైనారు. కాబట్టి సోదర, నువ్వు దయచేసి మరొక్కసారి మత్స్యకారులకు ఉపయోగపడుతున్న మత్స్యకారులను ఆదుకుంటున్న కరుణా ఏకపం రొయ్యల చెరువు మీద విషం చిమ్మడం మానాలి. మరి గతంలో నువ్వు అందరినీ బెదిరించి డబ్బు గుంజినట్లుగా మళ్ళా కరుణా ఏకపం కూడా నువ్వు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టు మాకు కనపడుతుంది. కాబట్టి నువ్వు బుద్ధి మార్చుకొని అభివృద్ధి భావంలో పయనిస్తున్నటువంటి మత్స్యకార గ్రామాలని అభివృద్ధిలో ముందుకెళ్ళమండి. మాకు అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి కరుణయ ఏకపంస రొయ్యల చెరువుల్ని జోలుకుని వస్తే మరి నీకు సరైన బుద్ధి చెప్పడం మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మత్స్యకారులు కల్పతరువులు లాంటి కరుణ ఏకపంస రొయ్యల చెరువుల మీద నువ్వు విశ్వసించమని మానుకొని నర్సీపట్నం నుండి మాకవరపాలెం వెళ్తున్న ఆటో కొండల అగ్రహారం గ్రామం దాటిన తర్వాత ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న ఆటో బ్రేక్ పట్టడంతో ఆటో పౌలాల్లోకి బోల్తా పడింది. ఆటోలో 5 ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ఏరియా ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. 3 మహిళలు కరువు పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా చైన్ స్నాచర్లు అక్కడే కాపు కాచుకుని కూర్చున్నారు. ఆ 3 మహిళలో ఒక మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని అపహరించి పారిపోతున్న సమయంలో అది చూసి గమనించిన పక్కన ఉన్న మోటార్ బాగు చేస్తున్న అదే గ్రామానికి చెందిన వేముల మాధవరావు గారు వారిని వెంబడి పట్టుకోవడం జరిగింది. కర్నూలు నగరంలోని మార్కెట్ యార్డ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్ జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మహబూబ్ బాషా గారు మాట్లాడుతూ ఆన్లైన్లో ఈనాం విధానం రైతులకు ఎంతో మేలు కలిగిస్తుందని, రైతులు ఈ విధానాన్ని వినియోగించుకోవాలని, రైతులు నష్టపోతామని అపోహ వదిలేసి ఈ విధానం రైతులకు ప్రయోజనం కలుగుతుందని, ఆన్లైన్ ఈనాం ద్వారా వారు వ్యాపారం చేసుకోవచ్చని, ఈ విధానం ద్వారా ప్రజలకు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఈ ఆన్లైన్ విధానం మీకు తెలియకపోయినా మా సిబ్బంది మీకు సహాయం చేస్తారని తెలియజేశారు. పోలేదు కాబట్టి ఉన్నటువంటి సమస్యలనే అవే రిపీట్ చేసుకుంటున్నారు. కానీ వన్స్ ఈనాంలోకి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయని ఒరిజినల్ గా టెక్నికల్ గా కానివ్వండి ఆన్లైన్ సమస్యలన్నీ బయటపడతాయి. కాబట్టి ట్రయల్ రన్కే పిలుస్తున్నాం మేము. ఫస్ట్ ఒక 2-3 రోజులు మనం ట్రయల్ చేద్దాం. ఈనాము ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిపైన మళ్ళీ మా కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసి వాటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్తున్నాము. అయితే ఈనాంలోకి వస్తే ఆన్లైన్ రైతులకు మంచి పోటీ ధర లభిస్తుంది, పారదర్శకంగా వ్యాపారం జరుగుతుంది. కాబట్టి అదొక్కసరికే మనకి మార్కెట్లో ఈనాంలో లేకుండా మిగిలిపోయింది. రైతుల కోసము ఈనాం ఇంప్లిమెంట్ చేయాలనే సంకల్పం అడ్మినిస్ట్రేషన్ కూడా అదే దేశంతో ఉన్నారు. కాబట్టి వ్యాపారస్తులు అందరినీ సహకరించమని కోరుతున్నాము. ఆ సమస్యను తొందరలో సాల్వ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈనాం సిస్టంలో ఒక వ్యాపారస్తుడు లైసెన్స్ తీసుకుంటే కర్నూలు మార్కెట్ యార్డ్లోనే కాదు యూనిఫైడ్ లైసెన్స్ అంటే స్టేట్లో ఎక్కడైనా ఏ మార్కెట్లో అయినా ఏ సరుకునైనా కొనేటువంటి వెసులుబాటు ఇప్పుడు ఉన్నటువంటి యూనిఫైడ్ లైసెన్స్ ఉంది. కాబట్టి కొత్తగా వ్యాపారం చేయదలుచుకున్నటువంటి వ్యాపారస్తులను కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. కొత్త లైసెన్స్లు ఇస్తాము. ఉల్లిగడ్డలు కానివ్వండి, గుడ్డలు, వేటికైనా సరే ఏ సరుకు కొనడానికైనా మేము లైసెన్స్ ఇస్తున్నాము.
చేయదలుచుకున్న వాళ్ళు వచ్చి మార్కెట్లో లైసెన్స్ తీసుకున్నట్లయితే స్టేట్ లో ఏ మార్కెట్ లో అయినా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ మీడియా సమక్షంలో నేను కొత్త వ్యాపారస్తులను కూడా ఇన్వైట్ చేస్తున్నాము. తొందరలో మార్కెట్లో ఈనామ్ సిస్టంలోకి ఆన్లైన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. దీనికి గాను మా తరఫు నుంచి కమిటీ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, రైతులు దీన్ని కేవలం మేము రైతుల యొక్క ప్రయోజనం కోసమే ఈ సిస్టమ్ని తీసుకురావాలనుకుంటున్నాం. కాబట్టి రైతుల నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. ఈ సిస్టంలోకి వస్తే ఫస్ట్ ప్రయోజనం రైతుల కోసమే మేము పెట్టాం. పోటీ ధర రావాలి, ఈ సిండికేట్ అవ్వడము, ట్రేడర్స్ అందరు ఓపెన్ యాక్షన్లో పాడడము, ఈ వీటన్నిటికీ కూడా అంటే గత సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది ఈ సిస్టంలోకి వస్తే. కాబట్టి రైతులు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మా సుపీరియర్స్ ఇచ్చిన డైరెక్షన్స్ ని వాళ్ళు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం. వచ్చినటువంటి ప్రింట్ మీడియా విలేకరులకి నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు సమావేశం కానికి ముఖ్య కారణం ఈనాం పద్ధతిలో వ్యాపారం చేయాలని వ్యాపారస్తులకి చెప్పడం జరిగింది. కానీ వ్యాపారస్తులు ఈనాం పద్ధతిలో అయితే మేము చేయనికే ముందుకు రామని వారు వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. రైతులు కూడా రైతు సంక్షేమం కొరకు మా ప్రభుత్వం ఈనాం పద్ధతి తేవడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు రైతు పక్షపాతి కాబట్టి రైతుల కొరకు ఆలోచన చేసి ఈ పద్ధతి ఈనాం పద్ధతిలో టెండర్ ఫామ్ వేయాలని, ఈనాం పద్ధతిలో వ్యాపారం జరగాలని మా ప్రభుత్వం ఈనాం పద్ధతిలో వ్యాపారం త్వరగా తీసుకురావాలని చెప్పడం జరిగింది. నెల కిందట మా కమిషనర్ గారు, గుంటూరు మార్కెటింగ్ కమిషనర్ గారు జేసీ గారికి చెప్పడం వల్ల జేసీ దగ్గరికి వ్యాపారస్తులకు కూడా మా కార్యదర్శి గారు తీసుకుపోయి మాట్లాడియడం జరిగింది. కానీ అక్కడ కూడా ఈనాం పద్ధతిలో చేయలేమని జేసీ గారికి కూడా ఈ వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా రైతు బాగోగులు చూసుకునే బాధ్యత మా కమిటీకి ఉంటుంది. కాబట్టి మా మార్కెట్ యాక్ట్ తరఫున రైతు పక్షపాతిగా రైతులకే న్యాయం జరిగేటట్టు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఈనాం పద్ధతిలో జరిపి తీరుతామని ఈ మీడియా వారి ముందు చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా మాకు, మా కమిటీకి, మాకు, మా ప్రభుత్వానికి సహకరియాలని ఈ మీడియా తరఫున రైతులకు కూడా మా విన్నపం, మా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏది ఈనాం పద్ధతిలో జరిగే వరకు మీరు కూడా మాకు సహకరియాలని వ్యాపారస్తులకు కూడా మోటివేట్ చేస్తాం, దాని నుంచి అవగాహన కల్పిస్తాం. వ్యాపారస్తులకు కూడా అన్ని విధాలుగా వారికి సహకారం అందించి ఈనాం పద్ధతిలో వ్యాపారం చేసే విధంగా వారికి కూడా నచ్చజెప్పే విధానం చేస్తాం. అంతవరకు అందరూ మనకు సహకరియాలని కోరుకుంటున్నాను.